క్షణం గూఢచారి ఎవరు చిత్రాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరో అడి విశేష్. ఆయన నటించిన తొలి పాన్ ఇండియా మూవీ మేజర్. 26/11 ముంబై దాడుల్లో దేశం కోసం తన ప్రాణాలను అర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందింది ఈ సినిమా. మహేష్ బాబు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్గా ఉన్న ఈ మూవీ మీద నేషనల్ వైడ్గా బజ్ క్రియేట్ అయింది. క్రియేటివ్ కంటెంట్తో వచ్చే అడివిశేష్ హీరో కావడం, సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ కావడం, మహేష్ బాబు ప్రొడక్షన్ హౌస్లో వేరే హీరోతో చేయడం, ఇవన్నీ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ట్రైలర్స్, టీజర్స్, సాంగ్స్, ఇంప్రెసివ్ అండ్ ఎమోషనల్గా అనిపించిన ఈ సినిమా ఈరోజు థియేటర్లలో విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూసేద్దాం. కథ విషయానికి వస్తే, సందీప్ ఉన్నికృష్ణన్కు బాల్యం నుంచి నేవీలో చేరాలని కలలుగంటూ ఉంటాడు. నేవీకి అప్లికేషన్ కూడా పంపిస్తాడు, అయితే అది రిజెక్ట్ అవుతుంది. ఈ విషయం తండ్రికి తెలుస్తుంది. తనకి తెలియకుండానే నేవీకి అప్లికేషన్ పంపించినందుకు కోప్పడతారు ఆయన. అప్పటి వరకు నేవీలో చేరాలనుకున్న సందీప్ మదిలో ఆర్మీలో చేరాలి అనే ఆలోచన రావడానికి క్లాస్మేట్ ఈషా ఎలా కారణమయ్యారు, ఆర్మీలో చేరిన తర్వాత సందీప్ ఏం చేశారు, అతని తల్లిదండ్రుల స్పందన ఏంటి, 26/11 ముంబై ఉగ్రదాడికి ముందు అసలు సందీప్ ఉన్నికృష్ణన్ జీవితంలో ఏం జరిగింది, ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈషా నుంచి వచ్చిన లెటర్లో ఏముంది, సందీప్ జీవితం ఏంటి అనేది ఈ సినిమా చూసి ఆ ఎమోషన్ని ఫీల్ అవ్వాల్సిందే. అనాలిసిస్ విషయానికి వస్తే, నా కొడుకు జీవితం ఆ రోజు జరిగిన అటాక్స్ మాత్రమే కాదమ్మా, సందీప్ కంటూ ఒక జీవితం ఉంది. మేజర్ ట్రైలర్లో సందీప్ ఉన్నికృష్ణన్ తల్లి పాత్ర పోషించిన రేవతి చెప్పే మాట ఇది. సినిమా ప్రారంభంలో తండ్రి పాత్ర పోషించిన ప్రకాష్ రాజ్ కూడా ఇలాంటి మాటలే చెప్తారు. ఎస్, దాన్ని నిజం చేసేలా సినిమాలో ద అదర్ సైడ్ ఆఫ్ ది సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చాలా చక్కగా చేశారు మూవీలో. ట్వంటీ సిక్స్ బై ఎలెవెన్ ఉగ్రదాడికి ముందు సందీప్ జీవితంలో ఏం జరిగింది, పాఠశాలలో ఇషాతో చిగురించిన ప్రేమ, తల్లిదండ్రులతో ఉన్న అనుబంధం, ఆర్మీ సెక్షన్ తీసుకునేటప్పుడు సందీప్ ఉన్న ఆలోచన విధానం, ఆ తాజ్ హోటల్లోకి వెళ్లే ముందు ఉన్నతాధికారులతో జరిగిన సంభాషణలు, సందీప్ ఉన్నికృష్ణన్ జీవితంలో ఇలా ముఖ్యమైన ఘటనల సమాహారమే మేజర్ సినిమా. సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాన్ని ఆయన తండ్రిగా నటించిన ప్రకాష్ రాజ్ పర్స్పెక్టివ్లో చెప్పించారు. సందీప్తో తనకున్నవి జ్ఞాపకాలు అని ముందు వెనుక అంటూ ప్రారంభ సన్నివేశంలో ప్రకాష్ రాజ్ చేత ఒక డైలాగ్ చెప్పించారు. దాన్ని స్క్రీన్ ప్లే విషయంలో కూడా దర్శక రచయితలు శశికిరణ్ తిక్క, అడివిశేష్ బాగా ఉపయోగించుకున్నారు. ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కథను చెప్పాలని ప్రయత్నించారు. ఒక జీవితాన్ని 2.5 గంటల్లో చెప్పడం కష్టమే, అందుకని ముఖ్యమైన ఘటనలు చెప్పే ప్రయత్నం చేశారు. అందువల్ల ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది కొంచెం ఇబ్బంది కలిగించవచ్చు ఆడియన్స్కి. కొన్నిసార్లు స్క్రీన్ ప్లే కథ నుంచి డైవర్ట్ అయ్యేలా కూడా చేస్తుంది. అన్సంగ్ హీరోస్, ముఖ్యంగా ఇటువంటి సైనికుల జీవితాలను ఆవిష్కరించే సినిమాలు అన్నీ దాదాపు ఒకే ఫార్మాట్లో వస్తూ ఉంటాయి. ఆర్మీలోకి రావడానికి ముందు జీవితంలో ప్రేమ, వచ్చిన తర్వాత చేసిన త్యాగం, ఇలా ఒక ఫార్మాట్లోనే సాగుతూ ఉంటాయి. అందుకు మేజర్ కూడా ఏం అతీతం కాదు. సినిమా ఫస్ట్ హాఫ్లో సందీప్ ఈషాల మధ్య ప్రేమకథతో పాటు సందీప్ ఆర్మీ ట్రైనింగ్ కూడా చూపించారు. టీనేజ్ లవ్ స్టోరీ కూడా పర్వాలేదు, అయితే సినిమా నిదానంగా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. కొంచెం డ్రామా కూడా ఎక్కువైనట్టు అనిపిస్తుంది కొన్ని పర్టిక్యులర్ సీన్స్లో, బట్ ఎమోషన్ క్యారీ అయితే మాత్రం ఇబ్బంది ఉండదు. సెకండ్ హాఫ్లో అటాక్స్ నేపథ్యంలో సాగే సన్నివేశాలే ఎక్కువగా వస్తాయి. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ కొంచెం రేసీగా ఉంటుంది. 26/11 ఉగ్రదాడి నేపథ్యంలో ఇప్పటికే సినిమాలు, వెబ్ సిరీస్లు వచ్చినా ఈ ఎమోషన్ ఒరిజినల్ కంటెంట్ కావడంతో ఆ ఇంపాక్ట్ కనిపిస్తుంది సీన్స్లో. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు సినిమాకు బలంగా నిలిచాయి. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. శ్రీచరణ్ పాకాలు అందించిన స్వరాల కంటే యాక్షన్ సన్నివేశాల్లో వచ్చే బీజిఎం ఎక్కువగా హైలైట్ అనిపిస్తుంది సినిమాలో. ఇక నటీనటుల యాక్టింగ్ విషయానికి వస్తే, సందీప్ పాత్రలో అడివిశేష్ ఒదిగిపోయారు. స్కూల్ లైఫ్, ఆర్మీ ట్రైనింగ్, అటాక్స్, ఇలా జీవితంలో వివిధ దశలకు తగ్గట్లుగా తనని తాను మలుచుకున్నారు. ముఖంలో కూడా ఆ మార్పుని బాగా చూపించారు. అయితే సినిమా చూశాక థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మాత్రం ప్రీ క్లైమాక్స్ సీన్స్లో ప్రాణాలకు తెగించి పోరాడే సన్నివేశంలో అడివిశేష్ నటన మాత్రం బాగా గుర్తుండిపోతుంది.
ఆ సీన్స్లో అయితే శేష్ యాక్టింగ్ ఆయన కెరీర్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సయ్యి మంజేకర్ అయితే తెలుగులో తన తొలి సినిమా కంటే మేజర్లోనే బాగా నటించారు. స్కూల్ సీన్స్లో అయితే ఇద్దరు చాలా బాగున్నారు. ఎమోషనల్ సీన్స్లో ఆమె మరింత మెరుగవ్వాలి. తల్లి పాత్రలో రేవతి, ఆర్మీ ఆఫీసర్గా మురళీ శర్మ, హోటల్లో చిక్కుకున్న మహిళగా శోభిత ధూళిపాల చక్కటి నటనను కనబరిచారు. సినిమాలో కనిపించిన వారందరూ ఒక ఎత్తు, ప్రకాష్ రాజు మరో ఎత్తు. ఆయన నటనే కాదు, మాట కూడా మనసుకు తాకేలా ఉంటుంది. తెరపై ఆయన కనిపించకున్నా కూడా ఆయన మాట వినిపించే సన్నివేశాలే చాలా ఉన్నాయి సినిమాలో. ప్రకాష్ రాజు వాయిస్ ఓవర్ ఆ సన్నివేశాలకు ప్లస్ అయిందని చెప్పాలి. ఇక పతాక సన్నివేశాల్లో అయితే ఆయన నటన, సంభాషణలు మనల్ని భావోద్వేగానికి గురి చేస్తాయి. ఫైనల్గా ఈ సినిమాను సినిమాగా చూడాలా, లేదా సందీప్ ఉన్నికృష్ణన్ అనే గ్రేట్ ఆఫీసర్ మన కోసం తన లైఫ్ను సాక్రిఫైస్ చేసిన విధానంగా చూడాలా అనేది కంప్లీట్గా మన పర్స్పెక్టివ్. ఒకవేళ మన పర్స్పెక్టివ్ రెండోదైతే ఈ సినిమా మనల్ని ఎమోషనల్ చేస్తుంది. ఆ బ్రేవ్ అన్సంగ్ హీరోస్కి సెల్యూట్ కొట్టిస్తుంది. దట్స్ ఇట్.